शंकराचार्य मध्यमां श्री सिद्धेश्वर पर्यंतां वंदे गुरु परंपरा मा गुरुदेवुलु कृत्तालं शंकराचार्य जगद्गुरु श्री 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 सिद्धेश्वरानंद भारती महास्वामी वारी पादालकु नमस्करिस्तु अरुणां करुणा तरंगिताक्षीं धृत पाशांकुश पुष्पबाण जापां अणिमादिभिरावृता मयूखैः अहमित्येव विभावये भवानी। जगन्माता ललिता त्रिपुरसुंदरी अम्मवारी पाद पद्मालकु प्रणमिलुतू अम्मवारी अनुग्रहं अंदर मीद वर्षिंचालनी कोरुकुंटू अम्मवारी गुरिंची चेबुतू गुरुमूर्तिर् गुणनिधिर् गोमाता गुह जन्मभूः अनि चेप्पि चेप्पारु। గురు స్వరూపిణిగా గురువే శరీరంగా ఉన్నటువంటి దేవతామూర్తిగా అమ్మవారి గురించి చెప్పారు. ఆ నామాన్ని ఉపాసించి అమ్మవారిని గురు స్వరూపిణిగా భావించి ఆమె అనుగ్రహంతో త్వరగా మంత్రసిద్ధి అయ్యేటట్లుగా చేసుకోవచ్చు. అంతేకాక ఆమె పాదపద్మాలను ఆశ్రయిస్తే సద్గురువు లభిస్తాడు. సద్గురువు లభిస్తే సద్గురువు ద్వారా ఇప్పుడు ఈ నామాలన్నీ కూడాను మంత్రాలుగా చేయాలంటే గురువు దగ్గర నుండి ఉపదేశం పొందితేనే ఆ మంత్రం పనిచేస్తుంది. లలితా సహస్రనామాలు మొత్తము కూడాను మంత్రపూరితమైనటువంటివి, రహస్యమైనటువంటి మంత్ర విశేషాలు ప్రతి నామంలోనూ ఉన్నాయి. కాబట్టి అసలు లలితా సహస్రనామం చదవాలన్నా కూడా గురుముఖంగా ఆజ్ఞ తీసుకుంటే లలితా సహస్రనామం చదివితే మామూలుగా వచ్చేటువంటి ఫలితం కంటే కూడాను కొన్ని వందల వేల రెట్ల ఫలితం వస్తుంది. కాబట్టి గురువుని ఆశ్రయించాలి, గురువు ద్వారా దేవత అనుగ్రహం పొందాలి. అదే పాదుకాంత దీక్షలో కూడా చెప్పింది, గురు పాదుకలను ఆశ్రయిస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది త్వరగా అని. అటువంటి దేవత గురించి చెబుతూ గుణనిధి అని చెప్పి చెప్పారు. అంటే సమస్తమైనటువంటి గుణములకు గని అయినటువంటి దేవత, సమస్తమైనటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అమ్మవారు గనిగా ఉంటుందిట. ఎవరైతే సద్గుణాలతో ఉండాలి, ప్రకాశించాలి అని కోరుకుంటారో వాళ్ళు అమ్మవారిని ఆశ్రయించాలి. అంతేకాదు సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడు రకాల గుణాలకు కూడాను ఆమె నిధిట. ఈ మూడు రకాల గుణాలు అమ్మవారిలో ఆమె దగ్గర ఉన్నాయట. మోక్ష ప్రదాయినిగా ఆమెను ఉపాసించాలి అనుకుంటే సత్వగుణ స్వరూపిణిగా, సత్వగుణం ప్రధానంగా ఉన్నటువంటి దేవతగా ఉపాసించాలి. అదే కోరికలు తీరాలి, ఒక వివాహం కావాలి, సంతానం కావాలి, విఘ్నాలు తీరాలి అంటే రజోగుణ స్వరూపిణిగా దేవతను ఆరాధించాలట. ఒక రాక్షస సంహారం జరగాలి, దుష్టగ్రహ బాధ తొలగిపోవాలి, ప్రయోగ బాధలు తొలగిపోవాలి అంటే తమోగుణం ప్రధానంగా ఉన్నటువంటి దేవతగా ఉపాసించచ్చట. అసలు దేవతలు రూపానికి, నామానికి, గుణానికి అతీతులు. అయితే ఆ అతీతమైనటువంటి స్థితి నుంచి సగుణాకారం తీసుకున్నప్పుడు, ఒక రూపం, ఒక గుణం తీసుకున్నప్పుడు మూడు రకాలైనటువంటి అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడు కలిగి ఉంటారట. అలా సమస్తమైనటువంటి గుణములకు నిధిగా ఉన్నటువంటి దేవత కాబట్టి గుణనిధి అని చెప్పి చెప్పారట అమ్మవారిని. అంతేకాదు నిధి అంటే త్రాడు అనేటువంటి ఒక అర్థం కూడా ఉన్నది. ఓడలకు కట్టబడేటువంటి పెద్ద తాడు ఏదైతే కట్టి లాగుతూ ఉంటారో ఒడ్డుకి, ఆ పెద్ద తాడును వటీరిక అని అంటారు. ఆ నిధి అంటే తాడు ఆ అమ్మవారి దగ్గర ఉన్నది, అందుకే అమ్మవారిని గుణనిధి అన్నారు. తాడు ఉండటం ఏమిటి అమ్మవారి దగ్గర? ఏమి తాడు అది? ఎప్పుడున్నది అంటే మనకి కాళికా పురాణంలో కనిపిస్తుంది ఇందుకు సంబంధించినటువంటి విశేషం. ప్రళయకాలం, ప్రళయంలో సమస్తమైనటువంటి సృష్టి కూడాను ఉపసంహరించబడుతూ ఉంటుంది, అమ్మవారిలో లయమవుతూ ఉంటుంది, ఆమె గర్భంలో ప్రవేశిస్తూ ఉంటుంది. నశించనటువంటివి ఉన్నాయి కొన్ని. ప్రళయ వేళలో కూడా అమ్మవారు రక్షిస్తుంటుంది. ఏమిటి? వేదాలు, మంత్ర బీజాలు, మంత్రాలు, ఋషులు వీళ్ళందరినీ కూడాను రక్షిస్తుంది.
వీళ్ళందరూ కూడా ఒక ఓడలో కూర్చుంటారు ప్రళయవేళ. ఆ ఓడకు ఒక పెద్ద తాడు కట్టబడి ఉంటుంది. ఆ తాడుకు అమ్మవారికి ఆధారం అమ్మవారి దగ్గర ఉంటుంది కాబట్టి ఆమెను గుణనిధి అని అన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. విష్ణుమూర్తి కూడా చెప్పాట మనువుతోటి, నువ్వు ఒక పెద్ద 9 యోజనాలు 3 యామములను వెడల్పు ఉన్నటువంటి పొడుగాటి తాడును నువ్వు ఏర్పాటు చెయ్యి, అది ఓడకు కట్టాలి ప్రళయవేళ. అందులో మునగకుండా కొంతమందిని రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ ఓడకు కట్టేటువంటి తాడుని అమ్మవారు ఆమె ఆధారంగా ఉంటుంది ఆ తాడుకి, అందుకే అమ్మవారిని గుణనిధి అని అన్నారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గుణనిధయే నమః అని చెప్పి చేయొచ్చు. ఆమెను త్రిగుణ స్వరూపిణిగా త్రిగుణాత్మకమైనటువంటి దేవతగా భావిస్తూ ఈ నామాన్ని ఉపాసించవచ్చు. సత్వ రజో తమో గుణాలకు ఆమెను అధిదేవతగా భావించి ఉపాసించవచ్చు. అంతేకాదు, ఎలా అయితే ప్రళయవేళ ఆ ఓడ మునగకుండా ఆమె ఆధారమైందో అట్లా సమస్త జగత్తుకి కూడాను ఆధారమైనటువంటి దేవతా స్వరూపిణిగా అమ్మవారిని భావించి ఉపాసించవచ్చు. ఎవరైతే దుర్గుణాలతోటి ప్రవర్తిస్తున్నారో, దుష్ట బుద్ధితోటి ప్రవర్తిస్తున్నారో వాళ్లకు సద్గుణాలు రావాలి, మంచి గుణాలు రావాలి అంటే అమ్మవారిని ఈ నామంతో ఉపాసించి ఆ ఫలితాన్ని పొందవచ్చు. గుణనిధి అనేటువంటి పేరుతో మనకి పురాణంలో ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. చాలా కొంతమంది కూడా ఉన్నారు. అయితే ఈ వ్యక్తి కుబేరుడుగా మారాడు శివుడి అనుగ్రహంతో. ఎవరా గుణనిధి అంటే, యజ్ఞదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. నిత్య అగ్నిహోత్రుడు, నిష్ఠాగరిష్ఠుడు, అత్యంత ఆచారపరుడు అటువంటి ఆ యజ్ఞదత్తుడికి గుణనిధి అనేటువంటి కుమారుడు అన్నట్ట. మంచి గుణాలతో ఉండాలి, సద్గుణాలతో ప్రకాశించాలి అని చెప్పి గుణనిధి అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ అబ్బాయికి. కానీ అతనికి లేనటువంటి దుర్గుణం లేదుట, అన్ని దుర్గుణాలే ఉండేవిట. జూదమాడతాడు, మద్యం తాగుతాడు, మిగిలిన అన్ని వ్యసనాలకు కూడాను బానిసయ్యాడు. అయితే గుణనిధి ఆ తల్లి, ఆ యజ్ఞదత్తుడి భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకి కొడుకంటే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే యజ్ఞదత్తుడు అడిగితే ఎక్కడికి వెళ్ళాడు, కనిపించటం లేదు అంటే ఏదో పని మీదకి వెళ్ళాడు, నేనేదో పని చెప్పాను, దేవాలయానికి వెళ్ళాడు అని చెప్పి ఏదో రకరకాల కారణాలు చెప్పే తప్ప, అలా వ్యసనాలకు బానిసయ్యి జూదానికి బానిసైనటువంటి ఈ గుణనిధి గురించినటువంటి విశేష వివరాలు చెప్పేది కాదుట. జూదం ఆడేవాడు గుణనిధి. ఎంత డబ్బు సరిపోయేది కాదు. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను దొంగతనం చేసుకొని వెళ్ళటం మొదలుపెట్టాడు. తల్లికి తెలిసి తెలియనట్టుగా ఊరుకునేది, ఆ యజ్ఞదత్తుడికి కూడా విషయం చెప్పేది కాదు. అలా ఒకరోజు తన తండ్రికి మహారాజు ఇచ్చినటువంటి బహుమానంగా ఇచ్చినటువంటి ఉంగరాన్ని దొంగిలించి అది జూదంలో పెట్టాడు. జూదంలో ఆడాడు, ఓడిపోయాడు. గెలిచినటువంటి వాడికి ఈ ఉంగరం ఇచ్చివేయాల్సి వచ్చింది. ఒకరోజు దారిలో వెళ్తున్నాడు యజ్ఞదత్తుడు నడుచుకుంటూ. ఒక వ్యక్తి ఎదురొచ్చాడు. ఎదురొస్తే అతని చేతికి ఉన్నటువంటి తన ఉంగరాన్ని చూశాడు యజ్ఞదత్తుడు. చూసి ఆ వ్యక్తి దగ్గర గబగబా వెళ్ళి, నా ఉంగరం దొంగతనం చేస్తావా, నిన్ను రాజభటులకి పంపిస్తాను, వాళ్ళకి అప్పగిస్తాను, నేను కారాగారంలో పెట్టిస్తాను అని అన్నట. అంటే ఆ వ్యక్తి నవ్వి, నేనేం దొంగతనం చేయలేదు, దొంగతనం చేసినటువంటి వాడు వేరే ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నటువంటి వాడే నీ కొడుకు. జూదంలో నేను గెలిచాను, ఇది అతను పెట్టి ఓడిపోయాడు, నేను గెలిచాను, ఇది నా వస్తువు, అసలు నువ్వు నన్ను అడుగుతున్నావు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకో అని హేళనగా మాట్లాడి వెళ్ళిపోయాట. యజ్ఞదత్తుడికి తీవ్రమైనటువంటి బాధ కలిగింది. అవమానంగా భావించాడు. ఇంట్లో ఇలాంటి విషయాలు జరుగుతున్నా తన దృష్టికి రాలేదు అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. అగ్నిహోత్రానికి సమయమైంది.
భార్యను పిలిచి అడిగాట, ఫలానా ఉంగరం ఉన్నది, రాజుగారు ఇచ్చినటువంటి ఉంగరం, ఆ ఉంగరం కావాలి నాకు తీసుకురా అంటే, ముందు మీరు అగ్ని కార్యం పూర్తి చేసుకోనండి, ఆ ఉంగరం ఎక్కడో లోపల పెట్టాను తీసుకొస్తాను అని అన్నదట. ఆవిడకు తెలుసు ఈ గుణనిధి ఆ ఉంగరాన్ని దొంగిలించి తీసుకువెళ్ళాడు అనేటువంటి సంగతి. తెలిసి కూడా తెలియకూడదు, తెలిస్తే యజ్ఞదత్తుడికి ఏమవుతుందో, ఎలా శిక్షిస్తాడో గుణనిధిని అని చెప్పి చెప్పలేదుట ఆవిడ. సరే, యజ్ఞదత్తుడికి విషయం తెలుసు, ముందుగా వెళ్ళి ఆ అగ్ని కార్యాన్ని నిర్వహించి వచ్చాడు. వచ్చి తన భార్యను అడిగాట, ఇట్లా గుణనిధి జూదంలో ఓడిపోయాడు ఆ ఉంగరాన్ని, ఆ దారిలో వస్తుంటే ఒక వ్యక్తి కనిపించి చెప్పాడు, ఇంత జరుగుతున్నానో నాకు చెప్పలేదు, ఈ క్షణం నుంచి నేను నీతో కలిసి ఉండను, నువ్వు వెళ్ళిపో, నేను మరొక వివాహం చేసుకోదలుచుకున్నాను అని చెప్పి ఆమెను ఇంట్లో నుంచి పంపించేశాట. గుణనిధికి తెలిసింది ఈ సంగతి, తల్లి ఇంట్లో లేదు, తల్లినే బయటికి పంపించేశాడు తన్ని సమర్థించినందుకు. అటువంటిది తను వెళ్తే తనకు ఏం చేస్తాడు తండ్రి, ఆహారం పెడతాడా పెట్టడు, ఏమి చేయడు. ఎప్పుడైతే గుణనిధి ఇంటికి వెళ్ళకూడదు అని నిర్ణయం తీసుకున్నాడో, ఆ క్షణంలో అతను దరిద్రుడయ్యాడు, పేదవాడైపోయాడు, ఒక్క రూపాయి లేదు, జూదంలోనేమో ఓడిపోయాడు, స్నేహితులందరూ అతన్ని వెలివేశారు, ఆహారం లేదు తినడానికి, ఆకలి వేస్తున్నది, నీళ్లు దాగి చెరువు దగ్గరికి వెళ్ళి కాస్త నీళ్లు దాగి కడుపు నింపుకుంటున్నాడు. కానీ ఎన్ని రోజులు నీళ్లు దాగి బతకగలడు, ఒకరోజు ఏదైనా తినాలి, దొంగతనం చేసైనా తినాలి అనేటువంటి స్థితికి వచ్చాడు. శివరాత్రి రోజు, ఆ రోజు శివుడి ఆలయం వైపుగా వెళ్తూ ఉంటే మంచి సుగంధ పరిమళాలు వస్తున్నాయి రకరకాల వంటకాలకు సంబంధించి. అసలే ఆకలి మీద ఉన్నాడు ఈ గుణనిధి. ఎలాగైనా సరే శివాలయంలోకి వెళ్ళి ప్రసాదం తీసుకొని తినాలి అని అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు, శివుడికి సంబంధించినటువంటి అభిషేకాలు, భజనలు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ రోజు శివరాత్రి, భక్తులందరూ ఉపవాసంగా ఉన్నారు, జాగారం చేయాలి, శివుడు లింగోద్భవ సమయంలో ఆయనకు నైవేద్యం పెట్టాలి, ఆ తర్వాత జాగారం కూడా పూర్తయ్యాక తినాలి అని చెప్పి అనుకున్నారట అక్కడ భక్తులు. రకరకాల నైవేద్యాలు, ప్రసాదాలు ఉన్నాయి శివుడి ముందర. గుణనిధికేమో ఆకలేస్తున్నది, అవి తినాలనేటువంటి కోరిక, కానీ ఏం చేయాలి. అందుకని చెప్పి అక్కడే కూర్చున్నాడు, ఎప్పుడప్పుడు ఈ భక్తులు పక్కకి వెళ్తారా, ఎప్పుడప్పుడు అవకాశం వస్తుంది అది తినడానికి అని చూస్తూ. సరే, ఎవరికి అనుమానం రాకూడదు అందుకని ఆయన కూడా, ఆ గుణనిధి కూడా భజన చేయటం మొదలుపెట్టాడు. సాయంకాలమైంది, రాత్రి అయింది, అందరూ నిద్రపోతున్నారు, నిద్ర వచ్చి చాలామంది నిద్రపోతూ ఉంటే దీపం ఆరిపోయింది రాత్రిపూట. సరే, దీపం ఆరిపోయింది, అందరూ నిద్రపోతున్నారు, ఎలాగైనా సరే వెళ్ళేసి ఆ ప్రసాదం తీసుకొని తినాలి, తన ఆకలి తీర్చుకోవాలి అని అనుకున్నాడు. గర్భగుడిలోకి ప్రవేశించాడు గుణనిధి. ప్రవేశించి చూస్తే అంతా చీకటిగా ఉన్నది, ఏం కనిపించదు, ఆ ఉత్తి ఆరిపోయింది. తన పై పంచని చింపి ఒక చిన్న ముక్కని పెట్టి దీపం వెలిగించాడు. ప్రసాదాలు కనిపిస్తున్నాయి, ఆ ప్రసాదాన్ని తీసుకొని బయటికి పరిగెడుతున్నాడు, ఎవరూ చూడకుండా గబగబ తినేయాలి అని. పరిగెడుతూ పడుకున్న వాడి కాలు ఎవరి కాలో తక్కాడు, మెలకు వచ్చింది, దొంగ దొంగ అని అరవటం మొదలుపెట్టాడు. చేతిలోనేమో ప్రసాదం ఉన్నది, చూస్తే నిజంగానే పట్టుకుని కొడతారేమో అని పరిగెడుతూ ఉన్నారు. రాజభటులు దొంగ అని ఎప్పుడైతే అన్నారో, ఆ గుడికి కాపలా ఉన్నటువంటి రాజభటులు వాళ్ళు వెంబడించడం మొదలుపెట్టారు. దారిలో ఒక రాయి మీద పడి తల పగిలి మరణించాడు. ఇంతలో యమదూతలు వచ్చారు తీసుకెళ్ళటానికి, అలాగే శివదూతలు కూడా వచ్చారు. వస్తే యమదూతలు ఆశ్చర్యపడ్డారు, ఇటువంటి పాపాత్ముడిని తీసుకెళ్ళటానికి మీరు వచ్చారేంటి అంటే, ఇవాళ మహాశివరాత్రి, ఏ కారణం చేతనైనా సరే అతను ఉపవాసం ఉన్నాడు, శివుడికి దీపం వెలిగించాడు అని చెప్పి చెప్పారు. అలా యమలోకానికి వెళ్లకుండా, నరకానికి వెళ్లకుండా శివదూతలు తమతో తీసుకువెళ్ళారు. ఆ పుణ్యఫలం కొంతకాలం అనుభవించాడు. ఆ తర్వాత మరు జన్మలో కాశీలో పుట్టాడు, పూర్వజన్మ సంస్కారం ఉన్నది. శివుడి కోసం ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, శివుడి అనుగ్రహం వల్ల కుబేరుడయ్యాట అటువంటి వ్యక్తి గుణనిధి.
ఆయనకు సంబంధించినటువంటి విశేషాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలా అమ్మవారు ఆమె సమస్త గుణములకు కూడా గని అయినటువంటి దేవతగా చెబుతూ ఆమె గురించి వివరిస్తూ గోమాత అని చెప్పి చెప్పారు. అంటే గోవు అనేడు తల్లి, ఆమె గోస్వరూపిణిగా అమ్మవారి గురించి ఈ నామంలో చెబుతూ ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి గోవు, సమస్త దేవతలు కూడాను ఆ గోవుల్ని పూజిస్తూ ఉంటారట. సురభి మొట్టమొదటి ఆవు, కృష్ణుడు సైతం ఆ సురభికి పూజ చేశాడు. గోపూజ విలువ లోకానికి తెలిసేటట్టుగా చేశాడు. దేవతలందరూ కూడాను సురభిని అర్చించారు. సురభికి మంత్రం కూడా ఉన్నదిట. 33 కోట్ల దేవతల స్వరూపం ఆవు. ఆ సురభి కుతురు నందిని, నందినీధేనువు. ఆ నందినీధేవును సేవించి రఘుమహారాజు సంతానాన్ని పొందాట. అంటే గోవు సేవిస్తే, గోసేవ గనక చేస్తే పొందనిదంటూ ఏమీ లేదు, పొందలేనిదంటూ ఏమీ లేదు. అమ్మవారు ఆమె గోవు అనే తల్లి, గోస్వరూపిణిగా అమ్మవారి గురించి చెప్పారు. గోవులో ఉన్నది ఆవిడే. గో పూజ ఎవరైతే చేస్తారో, గోవులను ఎవరైతే సేవిస్తారో వాళ్లను అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తుంది. కాబట్టి గోవులను సేవించాలి, గోవులను పూజించాలి. గోదానం గనక చేస్తే మరణించిన తర్వాత వైతరణి నది దాటేటప్పుడు ఒక పడవని వచ్చేటట్టుగా చేస్తుందట గోదాన ఫలితం. చాలామంది గోదానం చేసేస్తారు, దానం చేశాక ఆ ఆవు గురించి పట్టించుకోరు. కానీ గోదానం చేయటం అంటే ఆవును దానం చేయటం మాత్రమే కాదు, ఆ ఆవుకు కావలసినటువంటి ఆహారాన్ని, ఆ ఆవుకు కావలసినటువంటి అవసరాలని చూస్తూ ఉండాలి అని చెప్పి చెప్పారు. అంటే గోదానం గనక ఒకవేళ చేసేటువంటి శక్తి లేకపోతే, గోవుకు ఆహారం అందించి గోవుకు కావాల్సినటువంటి సేవ చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సమస్త పాపములను పోగొట్టి సకల పుణ్యాలను అనుగ్రహించేటువంటి దేవతా స్వరూపం గోవు. దేవతా స్వరూపమైనటువంటి ఈ గోవును అందుకే ఆరాధించాలి. ఆరాధించి ఏ సంకల్పంతో పూజిస్తే ఆ సంకల్పాలని అనుగ్రహిస్తుంది, ఆ కోరికలను సిద్ధింపజేస్తుందిట ఆవు. దేవతలతో సమానం గోవు. అందులో కపిల గోవు మరింత శ్రేష్టమైనటువంటిదిట. రాధాకృష్ణులకు ఆ గోవులంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టము అంటే రాధాదేవికి ఒకసారి కృష్ణుడు ఒక రాక్షసుని సంహరించి వచ్చాట. ఆ రాక్షసుడేమో వృషభాకారం, గోవాకారం తీసుకొని వచ్చాడు. అయితే దుష్ట శిక్షణ కోసం వచ్చినటువంటి భగవంతుడు ఏ రూపంలో వచ్చినా రాక్షసుని సంహరించాల్సిందే అని సంహరించాడు. రాధాదేవి దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు. వెళ్ళి రాధను ముట్టుకోపోయాట. రాధాదేవి అన్నది, ఆగు కృష్ణ, నన్ను తాకద్దు, నువ్వు, నీకు గోహత్య పాతకం చుట్టుకుంది అని అన్నదిట. అదేమిటి రాధ, వచ్చినటువంటి వాడు రాక్షసుడు, రాక్షస సంహారం చేసి వచ్చాను నేను. అంటే నిజమే, వచ్చినటువంటి వాడు రాక్షసుడైనా కూడాను గోరూపంలో వచ్చాడు. గోవులు మనకి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి, మనకు కూడా పూజనీయమైనటువంటివి గోపూజ అనేటువంటిది. కాబట్టి నువ్వు ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త క్షేత్రాలలో ఉన్నటువంటి తీర్థాలలో స్నానం చేసిరా, అప్పుడే ఈ గోహత్యాపాతకం పోతుంది అని చెప్పి చెప్పిందిట. అప్పుడు కృష్ణుడు సమస్త తీర్థాలను ఆకర్షించి ఒక కుండాన్ని, నీటి కుండాన్ని అక్కడ సృష్టించాట, శ్యామకుండని సృష్టించి, రాధ సమస్త తీర్థాలను ఇందులో ఆకర్షించాను, ఇందులో గనక స్నానం చేస్తే నువ్వు చెప్పినట్లుగా నా పాపం పోతుంది అని చెప్పి స్నానం చేసి వచ్చాట. అప్పుడు రాధాదేవి ఆమె తన చేతి గాజును, కంకణాన్ని అలా విసిరేసిందిట. అక్కడ కూడా ఒక కుండం వచ్చిందిట, దానిదే రాధాకుండం. సుసేవా కృష్ణ, నేను ఒక కుండాన్ని సృష్టించాను అని చెప్పిందిట. చెబితే కృష్ణుడు అన్నట్ట, రాధా నువ్వు నా ప్రియురాలివే కాదు, నా ప్రాణాధికవి కూడాను, నేను కూడా నిన్ను పూజిస్తాను. కాబట్టి
ఇవాళ్ళ నుంచి నేను చెబుతున్నాను, ఈ లోకానికి ఎవరైనా సరే పాపాలను పోగొట్టుకోవాలి అని చెప్పి ఈ శ్యామకుండలో స్నానం చేయడానికి వస్తారో వాళ్ళు ముందుగా రాధాకుండంలో స్నానం చేయాలి, చేసిన తర్వాతే శ్యామకుండంలో స్నానం చేయాలి, అప్పుడే నేను వాళ్ళని అనుగ్రహిస్తాను అని చెప్పి చెప్పాట. అలా గోవులను పూజించాలి. రాధాకృష్ణులు కూడా గోవులని పూజించారు. గోలోకం నుంచి వచ్చినటువంటి దేవతలు వాళ్ళు. గోవు గొప్పతనాన్ని చెబుతూ ఒక కథ కనిపిస్తున్నది. చ్యవన మహర్షి జీవితంలో జరిగినటువంటి కథ. ఆయన ఒకసారి సరస్సులో నీటిలో తపస్సు చేసుకుంటున్నట్ట. ఆయన తపశ్శక్తికి చేపలన్నీ ఆకర్షించబడి ఆయన చుట్టూ గుమిగుడిపోయి ఆ తపస్సు చేసినటువంటి మహర్షిని చూస్తూ ఉన్నాయట. జాలర్లు వల వేశారట చేపల కోసం. చాలా బరువుగా ఉన్నది, ముగ్గురు నలుగురు పట్టుకుని కష్టం మీద లాగారు. ఏమిటా అని చూస్తే చ్యవన మహర్షి పడ్డాట వలలో. జాలర్లు చ్యవన మహర్షిని క్షమించమని అడిగితే చ్యవన మహర్షి చెప్పాట, క్షమించటం కాదు, నన్ను అమ్మేసేయండి, మీరు అనవసరంగా ఇవాళ నష్టపోతారు. చేపల్ని, నా చుట్టూ ఉన్నటువంటి ఈ చేపలు, వీటితో పాటుగా నేను వచ్చాను, మమ్మల్ని అమ్ముకొని మీరు జీవనాధారం కాబట్టి అమ్మండి అంటే వాళ్ళు మహారాజుకు చెప్పారట, ఒక మహర్షి ఇలా అడుగుతున్నాడు, మాకేం చేయాలో తెలియటం లేదు, మహారాజువి నువ్వే తీర్పు చెప్పాలి అంటే మహారాజు వచ్చాట, నా ప్రజల బాధ్యత నాది, వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా బాధ్యత నాదే అంటే చ్యవన మహర్షి చెప్పాట, నిజమే మహారాజా, నాకు విలువ కట్టు, నన్ను నువ్వు కొనుక్కొని నాకు విలువ కట్టు, విలువ కట్టినటువంటి దాన్ని ఈ జాలర్లకు ఇవ్వు అంటే ఏమిస్తే మీ విలువ నేను కట్టగలుగుతాను అని చెప్తూ 100,000 బంగారు వరహాలు ఇస్తాను అన్నాడు. అంతేనా నా విలువ అంటే 1,00,000 బంగారు వరహాలు ఇస్తానన్నాడు. అదేనా నా విలువ అంటే, మహర్షి మీరు మహా తపస్సంపన్నులు, దేవతాస్వరూపులు, మీకు విలువ కట్టాలంటే అది మామూలు విషయం కాదు, నా సమస్త రాజ్యాన్ని కూడాను నేను ఇచ్చేస్తాను అంటే కాదు, అక్కడ ఒక మహర్షి ఉన్నాడు, ఆయన కనుక్కో అని చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి విషయాన్ని విన్నవించాడు మహారాజు. విన్నవిస్తే చ్యవన మహర్షి దేవతాస్వరూపుడు, మహాతపస్సంపన్నుడు, ఆయనకు విలువ కట్టాలి అంటే నువ్వు చెప్పేటువంటి ధనంతో, వస్తువులతో, రత్నాలతో, బంగారంతో కట్టలేవు. కపిల గోవు ఉన్నది, సమస్త దేవతాస్వరూపము, గోదానం చెయ్యి, మహర్షి విలువకు గోదాన చెయ్యి, మహర్షి విలువను ఎంతో భావించి అప్పుడు ఆ మహర్షికి విలువ కట్టినటువంటి వాడి అవుతావు అని చెప్తే చ్యవనుడి దగ్గరకు వచ్చి మహారాజు చెప్పాట. చెబితే నిజమే మహారాజా, గోవు సమస్త దేవతాస్వరూపం, సమస్తమైనటువంటి దేవతలు ఆ గోవులోనే ఉన్నారు, ఆ గోవును దానం చెయ్యి, ఆ గోవునిచ్చేయి జాలర్లకి అని చెప్పి చెప్పాట. అలా గోదానం చేశాడు మహారాజు. చ్యవన మహర్షిని ఆ గోవుతో సమానంగా భావించి ఇచ్చాడు. అలా సమస్త దేవతాస్వరూపమైనటువంటి ఆవు, ఆమె అమ్మవారే ఉన్నది ఆ గోవులో అని చెప్పి చెప్పారు. పంచప్రణవాలతోటి ఈ నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం క్లీం గోమాత్రే నమః అని ఉపాసిస్తూ ఎవరైతే గోసేవ చేస్తారో, గోవులను పూజిస్తారో, వాళ్లను అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తుంది. మరిన్ని అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలను, రహస్యమైనటువంటి మంత్రాలను వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.